Hi friends, welcome to Business Ideas in Telugu channel. Friends, nenu chese prati business video information miss kaakunda meeru chudalante modata na channel ni subscribe chesukondi, pakkane unna bell symbol ni press cheyandi. Friends, business concept gurinchi telusukobaye mundara munduga meeku mee kutumba sabhyulaku sankranti shubhakankshalu. Friends, meeru koddiga late aina gaani kotla rupayalu sampadinchalani anukuntunara, aithe ee video ni skip cheyakunda last varaku chudandi. ఇంతవరకు బిజినెస్ ఐడియాస్ చెప్పేటటువంటి ఏ ఛానల్లోనూ ఈ బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఎందుకంటే ఈ బిజినెస్లో రిస్క్ ఉందని చెప్పి ఎవరు ఈ వీడియోని చేయలేదు. సో నేను మీకోసం చాలా రిస్క్ తీసుకొని ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి ఈ వీడియోని చేస్తున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా బిజినెస్ వీడియోస్ అనేది మీకు ఆన్లైన్లో దొరుకుతూ ఉన్నాయి. సో ఎటువంటి బిజినెస్ని మీరు ఫాలో అవ్వాలి అనేది ఖచ్చితంగా ఆ కంపెనీస్ని విజిట్ చేసి మీకు అవగాహన వచ్చిన తర్వాతనే బిజినెస్ని స్టార్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది. అలాగే బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ని కూడా మీరు ఒకసారి చూడాలి. నేను 2005లో MBA అనేది కంప్లీట్ చేయడం జరిగింది. అది కూడా ఇండియాలోనే నెంబర్ 1 బిజినెస్ స్కూల్ అయినటువంటి ICFAI నేషనల్ కాలేజ్లో MBA చేయడం జరిగింది. ఒక 10 కంపెనీస్లో వర్క్ చేయడం జరిగింది. అలాగే నా వంటూ కొన్ని బిజినెసెస్ అనేది ఒక 5 ఇయర్స్ నుంచి రన్ చేస్తూ ఉన్నాను. సో కాబట్టే నేను ఈ బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే మరొక 7 ఛానల్స్ అనేది నాకు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇదంతా ఎందుకు చెప్తూ ఉన్నానంటే, నేను చేస్తున్నటువంటి బిజినెస్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలని అయితే కాదు, కానీ ఈ బిజినెస్ కాన్సెప్ట్ అన్నీ కూడా మీకు అవగాహన రావడానికి మాత్రమే నేను ప్రిపేర్ అనేది చేస్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఇక మనం ఆ బిజినెస్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదామా. సో ఫ్రెండ్స్, ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు, కొన్నేళ్ల తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ లాగా స్థిరమైన ఖచ్చితమైన ఆదాయాన్ని ఇచ్చే కలప చెట్లపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. స్థిరాస్తి వ్యాపారులు సైతం వీటిపై దృష్టి పెడుతున్నారు. టేకు, ఎర్రచందనం, శ్రీగంధం, మలబార్ వేప వంటివి ఇలాంటి పంటలే. వీటితో సుగంధ పరిమాణాలతో ఎన్నో విశిష్ట ఔషధ గుణాలున్న కుందనపు చెట్టు ఈ శ్రీగంధం. ఈరోజు మనం తెలుసుకోబోయే వ్యాపారం ఏంటి అంటే, శ్రీగంధం మొక్కల పెంపకం. ఈ సుగంధ పరిమళ ద్రవ్యాన్ని చందనం అని కూడా పిలుస్తారు. ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలోనూ, పూజా పునస్కారాల్లోనూ, సౌందర్య సాధనాలు, సబ్బులు, సెంట్లలో, అగరబత్తీల్లోనూ వాడతారు. పవిత్ర పరిమళ ద్రవ్యంగా పేరొందికగల గంధం ఎక్కడ నుండి వస్తుందో తెలుసా? శ్రీగంధం చెట్ల నుండి. అటవీ ప్రాంతాల్లో పెరిగే ఈ మొక్కలను గత దశాబ్ద కాలంగా రైతులు పొలాల్లో పెంచుకోవడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. అసలు శ్రీగంధం మొక్కలు వేయాలంటే అనుమతులు తీసుకోవాలా? మార్కెటింగ్ చేసేటప్పుడు తీసుకుంటే సరిపోతుందా? లేదా కొంతమంది 10 ఏళ్లకే మన పంట చేతికి వస్తుందని, మరికొందరు 12 ఏళ్లకే వస్తుందని ప్రచారం చేయడం చూస్తున్నాం. ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా చాలామందిలో మెదులుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మొట్టమొదటగా కావాల్సిన అనుమతుల గురించి తెలుసుకుంటే, శ్రీగంధం సాగుకు ఎవరి అనుమతులు అవసరం లేదు. పండ్ల మొక్కలు ఎలా నాటుతామో అలాగే శ్రీగంధం మొక్కలను మనం నాటుకోవచ్చు. కానీ నాటుకున్న తర్వాత రెగ్యులర్గా ఉండే పాణీలో లేదా పట్టాదారు పాస్బుక్లో ఫలానా సర్వే నెంబర్లో ఇన్ని మొక్కలు నాటామని మనం రికార్డు చేసుకుంటే రేపొద్దునే అమ్ముకోవాలంటే రికార్డు పరంగా ఉపయోగపడుతుంది. మొక్కలు ఎక్కడ నుంచి సేకరించబడ్డాయి, ఎక్కడ నుండి హార్వెస్ట్ చేయబడ్డాయి తెలుసుకోవడానికి వీలుంటుంది. మొక్కలు నాటుకునేటప్పుడు పర్మిషన్ అవసరం లేదు. కోత సమయంలో మాత్రం MRO సంబంధించిన వాళ్ళకి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. వాళ్ళు ఎన్ని మొక్కలున్నాయి అని చూసి ఎంత దిగుబడి అనేది రికార్డు చేస్తారు. మన దేశంలోని శ్రీగంధం మొక్కల్లో 6% ఆయిల్ అనేది ఉంటుంది. ప్రపంచంలో మరెక్కడా కూడా ఇటువంటి శ్రీగంధం మొక్కలు అనేది దొరకవు. మన దేశం నుండే ఆస్ట్రేలియా వాళ్ళు చిన్న మొక్కలని తీసుకొని అక్కడ మన శ్రీగంధాన్ని నాటి అక్కడ పండించి మళ్ళీ మన భారతదేశానికే అమ్ముతూ ఉన్నారు. ప్రపంచంలో సంవత్సరానికి 3000 టన్నుల డిమాండ్ అనేది ఉంది, కానీ 300 టన్నులు కూడా దొరకడం లేదు. ఇక ఈ శ్రీగంధాన్ని ఎక్కడ యూజ్ చేస్తారు అనే విషయానికి వస్తే, ఆయుర్వేద మందుల్లోనూ, పాన్పరాగ్లోనూ, సోప్స్లోనూ,
డిటర్జెంట్లోను షాంపుల్లోను అగరబత్తిల్లోను ఎక్కువగా యూజ్ అనేది చేస్తారు. భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఫుల్ డిమాండ్ అనేది ఉంది. ఇక ఒక కేజీ శ్రీగంధం ఖరీదు ఎంత ఉంటుంది అనే విషయానికి వస్తే సుమారుగా 10,000 రూపాయల పైనే. 15 సంవత్సరాలకు ఒక్క చెట్టుకు సగటున కలప నుండి 15 నుంచి 20 కేజీలు వస్తుంది. ఇక 20 కేజీలకు సుమారుగా 10,000 లెక్క వేసుకున్నా కానీ మనకి 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఇందులో ఖర్చును 70,000 తీసినా కానీ సుమారుగా ఒక చెట్టు మీద 130,000 రూపాయల ఆదాయం అనేది ఉంటుంది. శ్రీగంధం మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనే విషయానికి వస్తే ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరు వాళ్ళ దగ్గర నుంచి విత్తనాలను మనం తీసుకోవచ్చు. అలాగే కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, సిఓఈ ములుగు సిద్దిపేట దగ్గర నుంచి మనము మొక్కలను పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. సిఓఈ ములుగులో కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి విత్తనాలను తీసుకొని వచ్చి మొక్కలుగా తయారు చేసి ఒక్కో మొక్కను సుమారుగా 30 రూపాయల నుంచి 50 రూపాయల లోపల చాలా తక్కువ రేటుకే అమ్ముతూ ఉన్నారు. ఇక శ్రీగంధం మొక్క మనకి ఎప్పుడు హార్వెస్టింగ్కి వస్తుంది అనే విషయానికి వస్తే చాలామంది 6 ఇయర్స్లోనే వస్తుంది, లేదా 10 ఇయర్స్లోనే వస్తుంది, 12 ఇయర్స్లో నుంచి వస్తుంది అని అంటూ ఉంటారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఈ విధంగానే చెప్తూ ఉంటారు ప్లాట్స్ సేల్ చేయడానికి. కానీ ఇది అపోహ మాత్రమే. ఖచ్చితంగా హార్డ్వుడ్గా మారడానికి సుమారుగా 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ అనేది పడుతుందన్నమాట. ప్రత్యేక వెరైటీలు అంటూ ఏవీ లేదు, అంటే 6 ఇయర్స్లో వచ్చేటటువంటి వెరైటీస్ కూడా ఏమీ లేవు. ఖచ్చితంగా 15 to 20 ఇయర్స్ వరకు వెయిట్ అనేది చేయాల్సిందే. కానీ చిన్న కారు రైతులు ఇటువంటి పంటలను వేయాలంటే సమస్యగానే ఉంటుంది. సో ఇటువంటి పంటని వేసిన తర్వాత అంతర పంటగా జామ కావచ్చు, లేదా సీతాఫలం మొక్కలు కావచ్చు, అలాగే అవిసె మొక్కలు కావచ్చు, ఇటువంటి మొక్కల్ని అంతర పంటగా వేసి రెగ్యులర్గా ఇన్కమ్ పొందుతూ ఈ శ్రీగంధం మొక్కల్ని పెంచుకోవచ్చు. శ్రీగంధం మొక్కలు ఎంత డిస్టెన్స్లో వేయాలి అనే విషయానికి వస్తే IWST సైంటిస్ట్ రికమెండేషన్ ప్రకారం 10 x 10 అడుగులు లేదా 12 x 12 ఫీట్స్ మధ్యలో వేసుకోవచ్చు, అంటే ఎకరానికి. ఒకవేళ మనం 12 x 12 మధ్యలో కనుక మొక్కలను వేస్తే సుమారుగా ఎకరానికి 300 మొక్కలు వస్తాయి. సో ఇది పరాన్నజీవి మొక్క కాబట్టి హోస్ట్ లాగా మనము జామ, సీతాఫలం, ఉసిరి మొక్కలను వేసుకోవచ్చు. సో ఈ విధంగా చిన్న కారు రైతులైతే 3 ఎకరాలు ఉంటే 1/4 భాగం వచ్చేసి శ్రీగంధం మొక్కలని వేసుకోవచ్చు. అలాగే 1 ఎకరానికి గట్ల చుట్టూ సుమారుగా 60 మొక్కలను వేసుకోవచ్చు. ఇది అడవి మొక్కలుగా మాత్రమే మనం పెంచుకోవాలి. 10 సంవత్సరాల తర్వాత బ్యాంకు బ్యాలెన్స్ లాగా ఉంటుంది. 15వ సంవత్సరం తర్వాత మనం ఆ మొక్కలను అమ్ముకోవచ్చు. మామిడి కూడా మనము పంటకు మధ్యలో వేసుకోవచ్చు. శ్రీగంధం మొక్కలపైనే ఆధారపడకుండా వేరే మొక్కల ద్వారా కూడా ఆదాయం పొందుతూ దీని ద్వారా కూడా 15 సంవత్సరాల తర్వాత ఆదాయం అనేది పొందవచ్చు. కోట్ల ఆదాయం పొందాలంటే కేవలం ఈ వ్యాపారంలో మాత్రమే సాధ్యం. సో ఫ్రెండ్స్, ఈ శ్రీగంధం మొక్కలకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ కేంద్రాన్ని సంప్రదించండి. అలాగే వీడియోకి మధ్యలో చెప్పినటువంటి ప్రభుత్వ కార్యాలయాల దగ్గరకు వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్న తర్వాత ఈ శ్రీగంధం మొక్కలని నాటితే మీరు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. సో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే మీరు మొక్కలను పెంచితే కావాల్సినటువంటి సలహాలన్నీ కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అనేది చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి బూస్టప్ అన్నమాట. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ముఖ్యంగా రైతులకు అందే వరకు ఈ వీడియోని షేర్ అనేది చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.